యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ 2017 తుది ఫలితాల్లో తెలంగాణ బిడ్డ సత్తా చాటాడు. తుది ఫలితాల్లో జగిత్యాల జిల్లా మెట్పల్లి చెందిన దురిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంక్ సాధించాడు. ఓటమి గుణపాఠంతో విజయం సాధ్యమైందంటున్న అనుదీప్తో మా ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్. తాజాగా ప్రకటించినటువంటి సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ బిడ్డ సత్తా చాటాడు. ఏకంగా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన దూరిశెట్టి అనుదీప్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీకు టీన్యూస్ తరఫున కంగ్రాట్స్. అట్లాగే మీరు ఈ సివిల్స్ రాయడానికి ముఖ్యంగా మీకు ప్రేరణ ఏంటిది, ఎలా? సివిల్స్ నేను గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్లో థర్డ్ ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో డిసైడ్ అయ్యాను. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ మై ఫాదర్ పబ్లిక్ సెక్టర్లో జాబ్ అండి. తను స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్. సో చిన్నప్పటి నుంచి తన దగ్గరుండి చూశాను తన వర్క్ కానివ్వండి. అండ్ తన హీ ఆల్వేస్ ఇన్స్పిరేషన్గా నాకు నిలిచారు. సో అది దాని మూలంగా నాకు ఈ సివిల్స్లో వెళ్తే మనం డెఫినెట్గా మనం పబ్లిక్కి సర్వ్ చేసే ఒక గుడ్ ఆపర్చునిటీ వస్తుంది అని ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. సో ఆ దాని బేసిస్ మీద సివిల్స్ వైపు వచ్చాం మనం. ఓకే, ముఖ్యంగా మీరు గతంలో కూడా సివిల్స్ అటెంప్ట్ చేశారు, ఇది ఎన్నోసారి, ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి, ఎట్లా ఉంది? ఇది 5వసారి అండి, దిస్ ఇస్ 5th అటెంప్ట్. సెకండ్ అటెంప్ట్లో ఐఆర్ఎస్ వచ్చింది, అసిస్టెంట్ కమిషనర్గా ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నాను. 5th అటెంప్ట్లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో 3 సార్లు ఫెయిల్ అయ్యానండి టెస్ట్లో, 5 దాంట్లో. సో నేను ఆ ఫస్ట్ టైంకి ఇప్పటికి తేడా అంటే నేర్చుకుంటాం మన మిస్టేక్స్ ఏమైతే, మన తప్పిదాలు ఏమైతే ఉన్నాయో అవి సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఈ 5వ అటెంప్ట్కి రావడం కారణం ఆ ఫస్ట్ అటెంప్ట్స్లో చేపించిన పాఠాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దానికి చాలా హెల్ప్ అయిందండి. ముఖ్యంగా ముందుగా ఊహించారా అసలు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని? అలాగే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, స్నేహితులు కావచ్చు, బంధువులు, మీ పేరెంట్స్ నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్? ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదండి. మనకి చాలా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, లక్షల మంది రాస్తూ ఉంటారు, చాలామంది నాకన్నా టాలెంటెడ్, ఇంటెలిజెంట్ పీపుల్. సో మన ప్రయత్నం మనం చేసేంతవరకు మన చేతుల్లో ఉంటుంది, అది ఒక్కటే నేను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాను. అండ్ ఈ ర్యాంక్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫ్రెండ్స్ కానివ్వండి, పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇంకా ఫీలింగ్ నమ్మడానికి ఒక టైం పడుతూ ఉంటుంది, బట్ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో అది చెప్పండి. గ్రాడ్యుయేషన్ టెక్నికల్ విభాగం నుంచి వచ్చారు, అలాగే ఇందులో ఆప్షన్ సబ్జెక్ట్ ఏది ఎంచుకున్నారు, దానికి రీజన్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను ఆంథ్రోపాలజీ ఎంచుకున్నానండి ఆప్షనల్. గ్రాడ్యుయేషన్ ఫస్ట్లీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆప్షనల్గా యూపీఎస్సీలో చాయిస్లో లేదు. అండ్ ఆంథ్రోపాలజీ నాకు ఎవల్యూషన్ అయిన ఆ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్, అండ్ చిన్నప్పటి నుంచి బుక్స్ చదివేవాడిని నా ఫ్రీ టైంలో. సో ఆంథ్రోపాలజీ ఒక గుడ్ చాయిస్గా ఉంటుంది అని అనుకుని నేను డిసైడ్ అని తీసుకుందామని చెప్పి. ఓకే, ముఖ్యంగా మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక విద్యార్థిగా మీరు ఇప్పుడు సివిల్స్ టాపర్గా అయ్యారు కదా, అంటే ఎట్లా ఉంది మీ అక్కడి నుంచి ఇక్కడ వరకు జర్నీ, ఎలా ఉంది? జర్నీ అన్నట్టు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ రెండూ ఉంటాయండి. నేను 5 అటెంప్ట్లు ఇచ్చాను. సో 2 సక్సెస్ అండ్ 3 టైమ్స్ ఫెయిల్ అయ్యాను. అండ్ గ్రామం నుంచి వచ్చినప్పుడు సో రావడం మూలాన కష్టం అంటే చిన్నప్పటి నుంచి అలవాటు. అండ్ మా ఫాదర్ మదర్ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేవాళ్ళు. సో అది ఉండడం మూలాన నేను సో హార్డ్ వర్క్ అనేది ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇట్. సక్సెస్కి టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ కూడా దానికి డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంటుంది. ముఖ్యంగా మీరు మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా మీరు జిఎస్టీ విభాగంలో పనిచేస్తున్నారు, మీకు ఈ దీనికి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఎట్లా కేటాయించారు, ఏ విధంగా ఎన్ని గంటలు చదివారు? జిఎస్టీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్ వర్క్ అవర్స్ అయిన తర్వాత కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళే ముందు రోజుకి ఒక 3 గంటలు పొద్దున్న 1 గంట, సాయంత్రం వచ్చాక 2 గంటలు చదివేవాడిని. అండ్ శనివారం ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి అందులో 9-10 గంటలు చేసేవాడిని. ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలి, ఈ విధమైన ఫలానమైన లక్ష్యాలు ఉన్నాయా, దానికి సంబంధించి ఎలా కృషి చేయబోతున్నారు భవిష్యత్తులో? చెప్పినట్టు ఇది చాలా బాధ్యతాయుతమైన జాబ్ అండి. ఐఏఎస్ ఆఫీసర్ ఇస్ మెనీ పీపుల్ లుక్ అప్ టు ఇట్, చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు దీంట్లో. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ ఫీల్ హంబుల్డ్ అండ్ ఈ గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కడ పోస్ట్ చేసినా కూడా నా టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీస్ నా కృషి చేస్తానని చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా సివిల్స్ అంటే ఎప్పుడు కూడా ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా వస్తారు, వాళ్ళే టాపర్గా వస్తారు, అలాగే క్వాంటిటీ ఆఫ్ పీపుల్ కూడా వాళ్ళే ఎక్కువగా ఉంటారు, అది ఉంది. దానికి సంబంధించి మీరు ఎట్లా పరిగణిస్తారు?
అలా ఏం లేదండి. మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామినర్కి మనం రాష్ట్రం ఏ రాష్ట్రం నుంచో మనం ఎక్కడ అది ఏమి తెలీదు. సో మన అల్టిమేట్గా ఒకవేళ మనం కృషి చేసి కష్టపడి చదివి మంచి ఆన్సర్స్ రాస్తే డెఫినెట్గా మార్క్స్ వేస్తారు. సో ఉత్తరాది నుంచి రావడం అనేది అది నేను అలా అనుకోవట్లేదు. సో ఉత్తరాది అయినా దక్షిణాది అయినా కానీ మాకు పట్టుదలతో చదివి డెఫినెట్గా మా కృషి చేస్తే ఎవరైనా కానీ సాధించవచ్చు. థ్యాంక్స్. మొత్తంగా పడిలేచిన కిరటం ఈ అనుదీప్ అని చెప్పుకోవచ్చు. 5 సార్లు అటెంప్ట్ చేసిన తర్వాత 5వ సారికి మొదటి ర్యాంక్ సాధించడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులే కావచ్చు, మిగిలిన వారంతా బంధువులు కూడా చాలా హ్యాపీగా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు పారదర్శకమైనటువంటి ఆ పాలన, మంచి విధులు నిర్వహిస్తానని, బాధ్యతాయుతమైనటువంటి విధులు నిర్వహిస్తానని చెప్పేసి అందరూ చెప్తున్నారు. వీడియో చేయండి శ్రీధర్తో శివకుమార్, టీ న్యూస్ హైదరాబాద్.